త్రివార్తలకు స్వాగతం. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకుని ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు అన్నారు. శనివారం గణపవరం పిహెచ్సిని సరిపల్లె వడ్డేగూడెంలో వ్యాధి నిరోధక టీకాలు వేసే విధానాన్ని సందర్శించి తగిన సూచనలు ఇచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంకు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పిఎస్లు, బీపీ షుగర్ ఉన్న వారిని విధిగా తీసుకురావాలని అన్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్లోరినేషన్, గర్భిణీల గురించి ప్రత్యేక సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో పిఎస్సి వైద్యులు డాక్టర్ ఆర్ సంతోష్, డాక్టర్ పి కిరణమయ్యి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. వీరవాసరం తోట వీధిలో గల రామాలయంలో వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ బ్రహ్మణ రత్న మారం శివప్రసాద్ పాల్గొని జ్ఞానబోధ చేశారు. మారం శివప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ శరీరానికి వ్యాయామం, మనస్సుకు జ్ఞానం అలవాటు చేయాలని, మనస్సు అశాంతిగా ఉండడం వల్ల, ఆందోళన వల్ల మనకు దీర్ఘరోగాలు వస్తున్నాయని, మనస్సు ప్రశాంతతను పొందాలంటే పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి జ్ఞానం చేయాలని తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. వివిధ అవతారాల యొక్క విశిష్టతో పాటు రామాయణం, భాగవతం నుండి అనేక పాత్రల యొక్క ఔన్నత్యాన్ని ధ్యానపరంగా వివరించారు. కార్యక్రమంలో శ్రీ బాధవల్లభుల వంశానికి చెందిన 34వ తరం వారైన మల్లాది సుబ్బలక్ష్మి గాంధీలు తన జ్ఞాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, నిర్మలాదేవి, నక్కెల అప్పాజీ, ఉదయ్ నాగరాజు, వర్ణి కృష్ణవేణి, నక్కెల సీతమ్మ, నక్కెల లక్ష్మి, బి రేణుక, నాలం సత్యవతి, పేకేరు శ్రీదేవి, ఆదిరెడ్డి గోపమ్మ, ఎర్రయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమహేంద్రవరం శ్రీ గౌతమి ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో మే 15వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు 24 రోజుల పాటు నిర్వహించే ఉచిత వేసవి శిక్షణ శిబిరానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వివిధ పాఠశాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పిల్లలకు వేసవి సెలవుల్లో ఎండల్లో తిరగకుండా, మొబైల్ జోలికి వెళ్లకుండా పుస్తక పఠనం అలవాటు చేయడం, కథలు, వివిధ ప్రముఖుల జీవిత చరిత్రలు తెలుసుకోవడం, పెద్ద సంఖ్యలను సులువుగా పెన్ను పేపర్ అవసరం లేకుండా గుణించడం, భాగించడం, కలపడం, తీసివేయడం వంటి సులువైన పద్ధతిలో నేర్పించడం ఈ వేసవి శిక్షణ శిబిరాల ముఖ్య ఉద్దేశం. అన్ని సౌకర్యాలతో మంచి వాతావరణంలో ఈ శిబిరాలు నిర్వహించబడుతున్నాయని, ఉదయం 8 గంటల నుండి అరగంట సేపు కథలు చదివించడం, పిల్లల్లో పట్టణాశక్తిని పెంపొందించడం, 8:30 నుండి 9:30 వరకు పిల్లలచే వివిధ ఆటలు ఆడించడం, 1 10 నిమిషాల విరామం అనంతరం ఒక మంచి పుస్తకంపై సమీక్ష, వివిధ పుస్తకాలను చదివించడం, అనంతరం స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్స్, వేద గణితం వంటి వివిధ అంశాలను పిల్లలకు నేర్పించడం జరుగుతోంది. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరింత ఎక్కువ మంది పిల్లలను పంపించవలసిందిగా గ్రంథాలయ అధికారి గంటా శ్రీదేవి తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలక ఆదేశాల మేరకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ 2024 పరీక్షలకు హాజరయ్యే వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు తూర్పుగోదావరి జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్లో మే 25న ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్టు జిల్లా బీసీ సర్కిల్ సంచాలకులు పిల్లి సత్యరమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు అనుభవజ్ఞ అధ్యాపకులచే శిక్షణ అందజేస్తున్నట్లు, శిక్షణ తరగతులతో పాటు ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ప్రాక్టీస్ టెస్టులు, గ్రాండ్ టెస్టు కూడా నిర్వహించబడతాయని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఉపాధి హామీ కూలీలకు పే స్లిప్లు ఇవ్వాలని, పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, ప్రతి ఉపాధి కూలీ కుటుంబానికి సంవత్సరానికి 200 రోజుల పనులు కల్పించి రోజుకు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ ఆధ్వర్యంలో ముంగుటూరు మండలం కైకరంలోని నందిభవాని చెరువు ఉపాధి హామీ పనుల వద్ద నిరసన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. రైతు సంఘ, కౌలు రైతు సంఘ నాయకులు ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీల సమస్యలపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సీనియర్ జిల్లా నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ జిల్లా కన్వీనర్ కొన్ని అప్పారావు మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు నిధులు తగ్గించి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఈనాటి బంగారు మాట, మన ప్రవర్తనే మనకు శత్రువుల్ని, మిత్రుల్ని తెచ్చిపెడుతుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.